వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి, వైఎస్ జగన్ వివాహ దినోత్సవంకు లేని కరోనా నిబంధనలు, వినాయక చవితి పండుగకు కరోనా ఆంక్షలు ఏంటని వైసీపీ ప్రభుత్వం తీరుపై చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని పిచ్చాటూరు మండలం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఆదేశాలతో అచ్చెన్ నాయుడు గారి విన్నపంతో జేడీ రాజశేఖర్ గారి ఈ సమావేశాన్ని చేసి చేయమని చెప్పి ఆయన కూడా తెలిపారు. ఈరోజు ఈ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అంతా పార్టీ నాయకులందరూ కూడా అన్ని దిక్కులు కూడా చర్చాంశంగా తయారైంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఈ వినాయక చతుర్థి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆంక్షలు విధించారు. ఇక్కడ ఏమంటే హిందూ మతానికి మొదటి పండుగ అయినటువంటి వినాయక చతుర్థి గణపతి పండుగ, ఈ పండుగకి ఆంక్షలు విధించిన దానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమంటే వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలకేమో జనాలు ఎంతమంది వచ్చినా ఆంక్షలు ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఏం చేసినా, ఒక మంత్రి స్థాయిలో ఏ ప్రోగ్రాం పెట్టినా వందల వేల మంది వచ్చినా కోవిడ్-19 అనేది ఆ పదం అనేది కూడా కనపడదు వాళ్ళకి. వాళ్ళు మాస్కులు కూడా ధరించరు వాళ్ళు. అయినా వాళ్ళకేమండి ఈ నిబంధన అనేది ఒక చారిత్రాత్మకంగా ఉంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి జన్మదినానికి కానీ తద్దినం జరిగినా కానీ వర్ధంతికి అందరూ జనాభా ఫుల్గా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, రాష్ట్రం అంతా చేస్తున్నారు. అదేవిధంగా జగన్ బర్త్డేకి కానీ పెళ్లి రోజుకి కానీ జనాభా సేకరణ రాష్ట్రం అంతా ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలాల్లో, కార్పొరేషన్లో కూడా పండగ వాతావరణంగా చేసుకుపోతున్నారు. ఇప్పుడు హిందువుల పండుగ ఫస్ట్ మొదటి పండుగ వచ్చేదానికి ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈ హిందువుల మతం తరఫున కూడా ఖచ్చితంగా దీన్ని తొలగించాలి, ఆంక్షలని ముఖ్యమంత్రి గారు తొలగించాలని ఈ సభాముఖంగా మీడియా మూలంగా తెలుపుకుంటున్నాం. ఈరోజు పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణ ఉంది, అక్కడ కూడా ఇదే తెలుగు వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఈ నిబంధనలు ఏమీ లేదు. వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం కూడా అందరూ కూడా పద్ధతిగా పాటించి కోవిడ్ అనేది అన్నప్పుడు అందరికీ భయం అనేది ఉంటుంది, అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన విషయం కూడా దాంట్లో ఏమి ఎలాంటిది లేదు. ఆంక్షలు అనేది విధించేటప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు అధికారికంగా దాన్ని ఈ విధంగా కాదు, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ విధంగా చేసుకోవడం సలహా ఇవ్వాలి కానీ టోటల్గా ఒక ఒక పండుగ వాతావరణాన్ని టోటల్గా డిస్టర్బ్ చేసేస్తే మనోభావాలు దెబ్బతింటాయనేసి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా పత్రికా విలేకరులకి మా యొక్క నమస్కారాలు. హిందువులు మొదటి పండుగ అయిన వినాయక చతుర్థి నాడు, వినాయక చతుర్థి రోజు అందరూ సంతోషంగా మెలగాల్సిన సమయాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు హింసించే విధంగా ఆంక్షలు విధించి వీధుల్లో వినాయక విగ్రహాన్ని పెట్టకుండా ఇంట్లోనే జరిపించుకోమని ఆదేశాలు పంపించున్నారు. ఇది చాలా దారుణం. వినాయక చతుర్థి అనేది జనాలు సంతోషంగా యువకులు చేసుకునే ఒక పండుగ. ఈ పండుగని మౌనంగా ఇంట్లోనే చేసుకుని ఆ విగ్రహాలను ఎత్తుకొని పోయి కుప్పదొట్లో పోయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చాలా దారుణం. ఇది ఆయన ఒక హిందూ మతం వారిని హింసించే విధంగా జరగడం చాలా దారుణం. ఇటువంటి ఆదేశాల వల్ల వాళ్ళ యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతింటా ఉంది. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షను తొలగించి వాళ్ళకి అనుమతి ఇచ్చి వినాయక చవితిని పుష్కరంగా చేసుకున్న వారిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు పునరుద్ధరించుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నానా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ కార్యదర్శి మారా లోకేష్ గారు, పార్టీ అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారు, సత్యవేడు ఇన్ఛార్జి జేడీ రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరూ ఆదేశాల మేరకు, పిలుపు మేరకు ప్రతి ఒక్క
మన నియోజకవర్గాల్లో కానీ అదేవిధంగా ప్రతి జిల్లాల్లో కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ మనం ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు ఇది పరిమితమైంది. భారతదేశం మొత్తం కూడా వినాయక చవితి అనేది చాలా ఇంపార్టెన్స్ అయినటువంటి పండుగ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను ఘనంగా మొదటి పండుగగా జరుపుకుంటారు. మరి మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని రద్దు చేయమని చెప్పి కోరుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా దీన్ని రద్దు చేస్తూ అంటున్నారు. అట్లా కాకుండా ఈరోజు కూడా దీనిపైన ఆలోచించి ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ పండుగను జరుపుకునేదానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగుండదు. అందరికి కూడా చాలా సంవత్సరాలుగా ఇస్తూ ఉండేది, అర్హతను కలిగించే ఇస్తూ ఉండేది పెన్షన్లు కూడా. అటువంటిది ఇప్పుడు అర్హత లేదని ఎందుకు మీరు కట్ చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇన్ని రోజులు లేనటువంటి అర్హతని పెట్ట వాళ్ళకి మీరు కట్ చేస్తారు, అటు కట్ చేయకూడదు. ముసలి వాళ్ళు అవలో తాతలో వాళ్ళంతా ఎట్లా బతకతారు పెన్షన్ లేక? ప్రభుత్వం పునరాలోచించి మళ్ళీ కూడా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమావేశంలో గట్టిగా కోరడం జరిగింది. దాని ప్రకారంగా చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, జేడి రాజశేఖర్ గారి ఆమోదంతో ఈరోజు పిచ్చాటూరులో సత్యవేడి నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో నియోజకవర్గ నాయకులతో పత్రికా విలేకరులు మీడియా సమక్షంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా వినాయక చతుర్థి గురించి సబ్జెక్టు జరిగింది. ఈరోజు ఈ సబ్జెక్టులో వినాయక చవితికి ఆంక్షలు విధించడం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికే తగుననేసని సభామూలకంగా తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది ఒక భారతదేశం మొత్తం కూడా గణనాథుని సేవ అనేది ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒకరోజు ముఖ్యంగా వస్తుంది ఈ పండగ. ఆ పండగకి అందరూ కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ వీధుల్లో పెట్టి దేవుణ్ణి పూజించుకుంటూ అందరూ కూడా ఆ పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. అయినా ఈ జగన్ ప్రభుత్వం దీనిపైన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల్ని ఖచ్చితంగా తొలగించాలని, దేవుడు అతనికి మంచి బుద్ధి కల్పించి ఆంక్షలు తొలగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.